ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలోని ఎస్వీఎన్సీ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ కంపెనీలో రియాక్టర్ పేరడంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్ని ప్రమాదంలో 18 మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటల నివారణ చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను అంబులెన్సులు హాస్పిటల్కు తరలిస్తున్నారు. కనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో ఎసెన్సియా కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీనిపై ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి స్వామినాయుడు అందుబాటులో ఉన్నారు. స్వామినాయుడు, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అనకాపల్లి జిల్లా అష్టభద్ర సజన ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 18 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అష్టపురంలోనే సజన ఎన్పీఏ కంపెనీలో రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా పేలడం, అలాగే భారీగా అగ్ని ఎక్కపడడం, భారీగా పొగ కమ్ముకోవడంతో పనిచేసే ఉద్యోగులంతా కూడా తీవ్ర ఆందోళన గురయ్యారు. ఏం జరుగుతుంది అనేది కూడా వారికి అర్థం కాలేదు. మరొక 50 మంది గాయపడ్డారు. 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారందరినీ కూడా ఎన్టీఆర్ ప్రభుత్వ హాస్పిటల్స్ కి, అలాగే అనకాపల్లిలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ కి కూడా తరలిస్తున్నారు. ఒక్కసారిగా కంపెనీ అంతా పొగ కమ్ముకోవడంతో ఏం జరుగుతుందని అయితే అర్థం కాలేదు. ఈ ప్రమాదం భోజన విరామ సమయంలో జరిగింది. సంఘటన స్థలానికి అనకాపల్లి జిల్లా కలెక్టర్ అలాగే ఎస్పీ కూడా బయలుదేరి వెళ్ళారు. ప్రమాదం ఏ విధంగా జరిగింది అని కోణంలోని కూడా అధికారులు ఇప్పటికీ విచారణ ప్రారంభించారు. సంఘటన స్థలానికి అంబులెన్స్లు కూడా చేరుకున్నాయి. అలాగే అగ్ని ఏదైతే ఫైర్ అవుతుందో దాన్ని ఆర్పేందుకు ఫైర్ ఇంజిన్లు కూడా అక్కడికి చేరుకున్నాయి. కార్తీక్, రైట్ స్వామి.